నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వరినామ సంవత్సర 2021 ధనురాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిసేత సాధన ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతే ధే నామభిత్రిభూతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యే నమః. శ్రీ శార్వరినామ సంవత్సరం 2021 ధనురాశి సంవత్సర రాశి ఫలితాలు. ఇవి ధనుర్రాశిలో ఉండేటువంటివి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అప్పటికి ఎన్నైనాయండి 4, 4, 8, ఉత్తరాషాఢ 1 పాదం, మొత్తం వరిసి 9. ఎలా 9 పెట్టారండి అని చెప్పినంటే, 27 నక్షత్రాలు ఉంటే 4 పాదాలు ఒక్కొక్క నక్షత్రానికి ఉంటే 27 × 4 = 108, రాసులు 12, 108 × 12 పెట్టి భాగాలిస్తే 9 పాదాలు వస్తాయి. కాబట్టి ఏ నక్షత్రానైనా 9 పాదాలు మాత్రమే దాంట్లో ఉంటాయి, ఏ రాశిలోనైనా సరే. ఆ విధంగా ఇక్కడ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం వెరసి ధనురాశిలో ఉంటాయి. ధనురాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ యొక్క ఆదాయం 8 ఏమిటి, వ్యయం 11 ఏమిటి అనేటువంటి దానికి నేను వివరణ ఈ చివరిలో ఇస్తాను. ఎందుకంటే ముందర ఫలితాలు చెప్పుకుంటే కొంతవరకు మీకు అర్థమవుతుంది, అప్పుడు చివరిలో ఇది ఎందుకని ఇలా వచ్చింది అనేటువంటిది మనం చెప్పుకుందాం. మీకు ఏ విధమైనటువంటి యొక్క ఆందోళన అవసరం లేదు, వ్యయం 11 ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఈ రాశి వాళ్ళు ఏం చేసుకున్నారంటే, ధనురాశి వాళ్ళు ఇంకా మనకి ఏం నడిచిన దోషం పోలేదే అనేటువంటి యొక్క ఆలోచనలో ఉంటూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే ధనుర్రాశి వారికి చివరి దశలో ఏళ్ళ నడిచని నడుస్తుంది ఇప్పుడు అని చెప్పుకోవాలి. అయితే ఈ శార్వరినామ సంవత్సరం అంతా కూడా ధనుర్రాశి వారికి శని సంచారం ఎక్కడ జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు శని ఎక్కడున్నారండి, శని మకర రాశిలో ఉన్నాడు. ధనుర్రాశికి మకర రాశి అవుతుంది 2వ రాశి అవుతుంది. అంటే ధనక ధనస్థానాధిపతి ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకంటే శని ఇంకా పైపిచ్చి ఏంటంటే, ఈ శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇదిగా పెట్టుకోరు మనం. ధనుర్రాశి వారికి మకర రాశిలో ఉండేటువంటి యొక్క శని ధనుర్రాశి వారికి రజితమూర్తిగా సంచారం జరుగుతుందని అర్థం. రజితమూర్తిగా శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు మనం మొదటి నుంచి కూడా మూర్తిమంతాన్ని ఎక్కువగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి రజితమూర్తిగా సంచరించేటువంటి యొక్క శని మరి లాభాన్ని చేకూరుస్తాడా, లేకపోతే అననుకూలంగా ఉంటాడండి? లాభాన్ని చేకూరుస్తాడు, అనుకూలంగా ఉంటాడు, ధనాదాయం కూడా బాగా ఉంటుంది, కార్యసిద్ధి జరుగుతుంది, మీకు ఏం నడిచిన దోషం ఏమీ లేదు, పైగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు శని. ఈ సంవత్సరం అంతా కూడా అంతే. కాబట్టి ఇప్పుడు మీకు ఆనందదాయకంగా ఉంది. అంటే శాస్త్రరీత్యా మనం దాన్ని విడమర్చి చెప్పుకుంటున్నాం, అంతేగాని మిమ్మల్ని ఏదో సంతృప్తి పెట్టడానికి ఏదో పాపం ఇది వింటే ఆనందపడతారులే అనేటువంటిది నేను చెప్పడం లేదు. ఏ విధంగా ఉన్నాడు, రజితమూర్తిగా సంచరిస్తూ ఉండేటువంటి వాడు మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శని 2వ స్థానం వాడు ఎవరికి, ధనురాశి వారికి. 2వ స్థానం అంటే ఏమిటి, 2వ స్థానం అని చెప్పినంటే ధనస్థానం, ధనస్థానం, వాక్కు స్థానం, చదువు స్థానం, ఇవన్నీ కూడా 2వ స్థానమే. ఆ 2వ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. ఆ స్థానానికి అధిపతి అసలు శని, ఈ ధనురాశి వాళ్ళకి. అందులో రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పుకోవాలి, శని నాడు శని దోషము లేకుండా
ఆనందదాయకమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి శుభదాయకమైనటువంటి యొక్క సంచారంతో మంచి ఫలితాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా శని ధనుర్రాశి వారికి అని చెప్పారు. తలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి వాడికి. అక్కడికి శని మీకు చాలా ఆనందదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు. గురువుగారు ఎలా ఉన్నాడు, గురువుగారిని చూద్దాం. గురువుగారు మార్చి 29 నుండి జూన్ 29 వరకు కూడా అత్యంత యోగదాయకంగా ఉన్నాడు. మార్చి 29 నుంచి జూన్ 29 వరకు కూడా, అంటే ఈ సంవత్సరాది మొదలైన దగ్గర నుంచి జూన్ 29 వరకు కూడా, అంటే జూలై 1వ తారీఖు కింద లెక్క వేసుకోండి, ఈ పీరియడ్లో గురువుగారు అత్యంత యోగదాయకుడిగా ఉన్నాడు ధనుర్రాశి వాళ్ళకి. ఎందుకంటే ధనుర్రాశికి అధిపతే గురువు. గురువు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు, అది ఒక గొప్ప విషయం. సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క గురువు ఆ సాక్షాత్ ఆ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది. మరి ఆ 29 నుండి, అంటే 1 జూలై నుండి మళ్ళా వెనక్కి వచ్చాడు, అంటే ధనుర్రాశిలోకి వచ్చాడు. నవంబరు 20వ తారీఖు వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు, అది కూడా సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఉన్నప్పుడు సువర్ణమూర్తే, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ధనుర్రాశిలో ఉన్నప్పుడు కూడా సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు. తదుపరి ఆ తర్వాత 20 నవంబర్ తర్వాత నుంచి కూడా సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు. మొత్తం మీద శార్వరినామ సంవత్సరం అంతా కూడా ధనుర్రాశి వారికి గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉండటం మూలంగా ఎవరి గురువు, ధన కుటుంబ వాక్కు విద్య గృహ వాహన కారణం, ఇంకేం కావాలండి, మొత్తం అన్నీ ఆయనే. అటువంటి గురువుగారు శుభగ్రహం, అత్యంత శుభగ్రహం, సువర్ణమూర్తిగా ధనుర్రాశికి అధిపతి అయినటువంటి వాడు, మీ రాశికి అధిపతి అయినటువంటి గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటే మీ రాశి ఎలా ఉండాలండి, అబోహో ఆనందదాయకంగా ఉంటాం. మీకు ఇంకా ఏమన్నా చేయండి లేదు, ఇది రీజనింగ్. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ధనుర్రాశి వారికి సంపూర్ణంగా ఉంది. మీ రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నప్పుడు మీ రాశి వాళ్ళకి ప్రజ్వలంగా ఉంటుంది, అత్యంత అనుకూలంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది గురువు యొక్క సంచారం. సమాజానికి మీ వంతు కర్తవ్యాన్ని అందించాలని, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారని చెప్పనని నేను భావిస్తూ ఉన్నాను. మిమ్మల్ని నేను ప్రార్థన చేసేది ఏంటంటే, ఈ రాశి వాళ్ళని, మీకు గురువుగారు అనుగ్రహం బాగా ఉంది, శని యొక్క అనుగ్రహం బాగా ఉంది, మిగతా రాహుగతులు ఎట్లాగా ఉన్నారో అది కూడా చూద్దాం. కానీ ఈ మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, మీరు మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు ఈ సంవత్సరం, అందుకోసం అని చెప్పినని, మీరు తప్పకుండా చెయ్యండి అని చెప్పినని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ వల్ల అవుతుంది, సమాజానికి నలుగురికి కూడా ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు చేపట్టండి, అందరికీ ఉపకరించేటువంటి కార్యక్రమాలు చేయండి, సత్సంకల్పంతో చేయండి, అవన్నీ కూడా నెరవేరుతాయి. మీ కృతంగా ఒక పర్మనెంట్గా ఉండేటువంటి ఒక ఏర్పాటు జరుగుతుంది, అందరికీ కూడా సుఖంగా ఉంటారు, సర్వే జన సుఖనో భవంతు అనేటువంటిది మీ ద్వారా జరుగుతుంది అని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ ధనుర్రాశి వాళ్ళకి. ఎందుకంటే ధన కుటుంబ కారకుడైనటువంటి యొక్క గురువు గారు, మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువు యొక్క కటాక్షం మీ మీద చాలా బాగా ఉంది. రాహుకేతువుల యొక్క సంచారం కూడా చాలా మీకు శుభప్రదంగా ఉన్నది. తర్వాత పుణ్యక్షేత్ర సంచారం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గురు శనుల యొక్క మూర్తిమంతం చేత మీకు అన్నీ శుభంగా జరుగుతాయి. ఇక ఒక్కొక్కళ్ళకి ఈ దీంట్లో ఉండేటువంటి వాళ్ళకి, ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగులకి ఎలా ఉంటుంది, ఉద్యోగులకి ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు తప్పకుండా వస్తాయి. ఇందాక గురువు శని రాహుకేతువుల యొక్క సంచారాన్ని బట్టే ఈ రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. బదిలీలు ఉంటాయి, స్థిరాస్తిని పెంపొందించుకునేటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి కూడా. మీరు చేసే పనులు మీ పై అధికారులకు కూడా
అది నచ్చుతుంది. వాళ్ళ ఒకప్పుడు వాళ్ళకి నచ్చకపోయినప్పటికీ కూడా సంయమనం పాటించండి, మీకు రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. కొంత మనం కాస్త సంయమనం పాటించాలి, అంటే అలా తటస్థంగా ఉంటే తర్వాత నుంచి మళ్ళా మనల్ని మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఇక వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అని చెప్పడని, వ్యాపారస్తులకి గురు శనుల ప్రభావం మూలంగా అన్ని రంగముల వారికి ఏ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళకైనా సరే చాలా బాగా ఉంటుంది. తర్వాత స్పెక్యులేషన్ వ్యాపారం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలా అని చెప్పిన లక్షల లక్షల స్పెక్యులేషన్ మీద పెట్టుకోకుండా తిట్టుకోకుండా నానక్కి ఏదో కొద్ది అమౌంట్ పెట్టుకోండి అంతే చాలు ఆ షేర్ మార్కెట్లో, అది పెద్ద పెద్ద అమౌంట్స్ మాత్రం పెట్టకండి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంటుంది. ఇంకా ఈ రియల్ ఎస్టేట్స్ కళారంగాలని కళాకారులకి స్త్రీలకి వీళ్ళకి చెప్పాలంటే బుధుడు బుధుడు మరి రవి వీళ్ళ యొక్క శుక్రుడు ఇవన్నీ కూడా 45 రోజులకి వీటికి మారుతూ ఉంటారు. ఆ మారినప్పుడు యొక్క రిజల్ట్ని బట్టి వీటి అందరికీ కూడా ఎలా ఉంటాయని మనం చూసుకుంటాం. కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక సమగ్రంగా మనం చెప్పుకోవాలంటే అన్ని గ్రహాలని కూడా కూడబెట్టుకుని సమగ్రంగా చెప్పుకోవాలి అంటే ఏ నెల ఆ నెల రాశి ఫలితాలు చెప్పడంలో అవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి. కాబట్టి ప్రతి నెల మాస ఫలితాల్లో ఇవన్నీ ఎక్కువగా చెప్పగలుగుతాం మనం. అవి కూడా ప్రతి నెల మీరు వీక్షిస్తున్నారు తప్పకుండా. ఈ సంవత్సరం కూడా శార్వరినామ సంవత్సరంలో ప్రతి నెల కూడా మా మాస ఫలితాలు జాగ్రత్తగా వీక్షించండి. విద్యార్థులకి చదువు మీద కించిత్ కొద్దిగా శ్రద్ధ తగ్గినా వేరే వ్యాపకాల మీద ధ్యాస పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి రాహు మూలంగా కొద్దిగా వాళ్ళ బద్ధకం పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి విద్య బాగా వస్తుంది వాళ్ళకి, కానీ ఆ దృష్టి పెట్టాలి. కాస్త ఆ బద్ధకాన్ని వదిలించేసుకుని రాహు వలన ఏర్పడేటువంటి బద్ధకాన్ని వదిలించేసుకుని చదువు ఎందు శ్రద్ధ పెట్టుకుని తల్లిదండ్రులు మనకి ఎంత కష్టపడి వాళ్ళు మనకి జీతాలు కట్టి ఈ హాస్టల్ ఛార్జెస్ కట్టి మన ఇంత డబ్బు పెట్టి అప్పు చేసే సబ్బు చేసే పట్టుకొస్తున్నారు. కాబట్టి మనవంతు కర్తవ్యాన్ని మనం చదువుకోవాలి. విద్యార్థి అంటే విద్యార్థిని విద్యని అర్థించేటువంటి వాడుగా ఉండాలి. వేరే వ్యాపకాలకు మైండ్ పోనివ్వకూడదు అనేటువంటి ఆలోచన సరళిని మీలో కలుగజేసుకొని శ్రద్ధాభక్తులను ఎక్కువగా పెట్టుకుంటే అద్భుతమైనటువంటి యొక్క రిజల్ట్స్ నీకు తప్పకుండా వస్తాయి. గురుబలం బాగుంది. కళాకారులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నాయి. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడు వాళ్ళన్నింటి యొక్క ప్రతి మాసంలో మార్పులు ఉంటాయి. మార్పులను బట్టి కళాకారులకు కానీ స్త్రీలకు కానీ మార్పులు వస్తాయి, వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ కూడా మార్పులు వస్తాయి. స్త్రీలకు ఆయా మాసముల్లో ఎలా ఉంటుందో వాటిని బట్టి కూడా మనం చెప్పుకుందాం. ప్రస్తుతం బాగానే ఉంది. స్త్రీలకు కూడా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క మాసాలు కూడా ఉన్నాయి, అవి ముందు ముందు మనం ప్రతి మాసం చెప్పుకుంటూ ఉందాం. వ్యవసాయదారులకి కొద్ది లాభాలు ఉంటాయి, నష్టాలు మాత్రం రావు. గురువు యొక్క బలం బాగుంది కాబట్టి, అంటే కుజుడు యొక్క బలం ఏ నెలలో బాగా ఉంటుందో మనం చూసుకొని అప్పుడు వాళ్ళకి దిగుబడి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం వేరే చేసుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది వ్యవసాయదారులకి. అలాగే శని యొక్క ప్రభావం, శని ప్రభావం బాగా ఉంది కాబట్టి నష్టాలు రావు, బాగానే ఉంటుంది దిగుబడి అని మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. ఇక ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రాన్ని మనం తీసుకుందాం. నక్షత్రాన్ని తీసుకునే ముందు ఒక విషయం నేను మనం చేస్తానని చెప్పాను, దాన్ని ఇప్పుడు చెప్దాం. ఆదాయం 8 వ్యయం 11 అని చెప్పాను అన్నాను ధనురాశికి. మరి ఆదాయం 8 అయితే వ్యయం 11 అయితే అప్పులు పాలైపోతాం కదండి. ఈ ఎలా ఈ ఇది తట్టుకోవటం? ఇందాకేం గురువు బాగా ఉందని అన్నారు, సువర్ణమూర్తి అన్నారు, శని కూడా బాగా ఉందని అన్నారు, రాహుకేతుడు ఏమి ఇవన్నీ ఇన్ని చెప్పారు, చివరికి ఏమో ఆదాయం 8 ఏం 11 అన్నారు. ఇప్పుడు ఈ అప్పులు పాలైపోతాం కదండి అనేటువంటి సంశయం ఆందోళన ప్రతి వారిలో కూడా ఈ ధనురాశి వారిలో ఉంటుంది. దానికి వివరణ ఏంటంటే ఆదాయం 8 వ్యయం ఏంటంటే 11 చేస్తున్నాం కాబట్టి గురుడు గ్రహాలు శుభగ్రహంగా ఉన్నారు కాబట్టి శుభులు యొక్క శుభగ్రహాల యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి అంటే వ్యయం అనేటప్పుడు మనం ఎక్కడైనా సరే ఒక మన దగ్గర ఒక 25% ఉంది అంటే మన దగ్గర ఒక 25,000 ఉన్నాయనుకోండి, ఆ మిగతా 75% 75,000 ఎక్కడో మనం తెచ్చుకుంటాం.
బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం, అప్పు తెచ్చుకుంటాం. అది మన అకౌంట్లో క్రెడిట్ అయితే ఆదా కిందనే వస్తుంది. అప్పు చేసాం అది వేరే సంగతి. వాట్ ఎవర్ ఇస్ క్రెడిటెడ్, క్రెడిట్ ఎప్పుడైతే మన దాంట్లోకి వస్తుందో అది ఆదాయం కింద లెక్క. కాబట్టి ఈ వ్యయం శుభ వ్యయం మనం చేస్తామని అర్థం. అంటే 11 వ్యయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక శుభమైనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మీరు చేయబోతున్నారు. అంటే ఏదైనా ఒక గృహ నిర్మాణం చేయబోతున్నారు, లేదా ఒక పొలం కొనబోతున్నారు, లేదా ఒక స్థలం కొనబోతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని అప్పులు పాలైపోతా ఉండేది ఏంటంటే మనకి తీర్చేటువంటి యొక్క ఆ సమర్థత ఉంటేనే ఇదిగో మనకి ఇంత జీతం వస్తుంది కాబట్టి దీంట్లో నుంచి మనం తీసుకున్నా అది కట్టుకోగలుగుతాం అనేటువంటి ఒక సమర్థత కూడా కలిగి ఉంటారు మీరు ఈ రాశి వాళ్ళు. దాంతో ఆ అప్పు తీసుకుని ఈ వ్యయం చేస్తారు. అది శుభ వ్యయము. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి, పెళ్ళిళ్ళు బ్యాలెంట్లు జరుగుతాయి, కలిసి వస్తాయి కాబట్టి అక్కడ కూడా కొంత వ్యయం అవుతుంది. అది శుభ వ్యయము. ఇది ఇన్వెస్ట్మెంటు. ఇన్వెస్ట్మెంటు ఒక భావికి తరం కోసం, అంటే ఫ్యూచర్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు ఇప్పుడే చేయబోతున్నారని అర్థం. అంతేగాని వ్యయం 11 ఉంది కదా అని చెప్పని భయాందోళన చెందబోకండి. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్నే మనం తీసుకుందాం. ఈ రాశిలో ఉంటుంది ధనుర్రాశిలో ఉండేటువంటిది ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. మూలా నక్షత్రం వారికి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత వంశాభివృద్ధి జరుగుతుంది. ఇతరులకు ప్రభావితం చేయగలిగినటువంటి యొక్క నాయకత్వ లక్షణాలు ఉంటాయి మూలా నక్షత్రం వారికి. వీళ్ళు శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఉంది కదా, అలా ఆ స్తోత్రం 21 సార్లు చదువుకోండి. తర్వాత ఈ పైన కనపడుతుండేటువంటి ఆ సూర్యుడి యొక్క సంబంధిత 2 శ్లోకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి 3 మాటలు చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. గురుస్తోత్రం కూడా చదువుకోండి. తర్వాత ఇప్పుడు శార్వరినామ సంవత్సరంలో 2వ వారు ఎవరై అంటే ఈ యొక్క రాశిలో ఉండేటువంటిది పూర్వాషాఢ నక్షత్రం వారు. జ్యేష్ఠ మూల పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం వారికి గతము కంటే ఇబ్బందులన్నీ కూడా గతంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ వీరికి శని అనుగ్రహం చాలా బాగా ఉంది. ఆర్థిక పురోగతి పురోభివృద్ధి ఉంటుంది. వీళ్ళు ఆ లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి. తర్వాత పూర్వాషాఢ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం కూడా దీంట్లోనే ఉంటుంది. శని అగ్రహం పూర్తిగా ఉన్నది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఈ సంవత్సరం. ఈ 3 కూడా ధనుర్రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి మనం ఏంటంటే అసలు ప్రతి సంవత్సరానికి ఒక అధిదేవత ఉంటారు, ఆ సంవత్సర అధిపతి ఉంటారు. ఆ ఈ యొక్క శార్వరినామ సంవత్సరానికి అధిపతి భాస్కరుడు. కాబట్టి ఆ భాస్కరుడు యొక్క స్తోత్రాన్ని, భాస్కరుడు యొక్క ఆరాధన చేసినట్టయితే, ఆయన్ని మనం ఉపాసించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా ఉంటుంది. శనిగ్రహం బాగోపోయినా రాహుగ్రహం బాగోపోయినా మీకేమి ఇబ్బంది లేదు. మనకి ఆ సంవత్సరం యొక్క అధిపతిని మనం పట్టుకుంటే, ఆయన అనుగ్రహం కోసం ప్రాకులాడితే అన్నీ బాగా ఉంటాయి. కనుక సూర్య భగవానుడి యొక్క ఆ స్తోత్రాలు 2 పైన మీకు కనపడుతూ ఉన్నాయి. ఆ 2 కూడా 1-3 మాటలు చొప్పున చదువుకోండి. అన్నీ ఆనందదాయకంగా ఉంటాయని మనం చేసుకుంటూ ఆ పరమేశ్వరుడు మీకు ఈ శార్వరినామ సంవత్సరం అంతా కూడా శుభంగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక 3 మాటలు అనుకోండి.